ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా? ఏం అందట్లేదు. ఇంతకుముందు అదే మద్యపానం అవి తీసేస్తా అన్నారు, ఏం తీయలేదు. ఇంకా గొడవలు ఎక్కువ అవుతున్నాయి, మా ఇళ్ళల్లో సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అన్నారు, ఇచ్చి చూసాము, సర్వనాశనం అయిపోయింది. మా బతుకులు నాశనం చేసి మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టేలాగా చేస్తున్నాడు ఇప్పుడు ఉండే ప్రభుత్వం, వైసీపీ వాళ్ళు. మాకు ఎట్లా గట్ట న్యాయం చేస్తారనేసి మేము గెలిపించుకున్నాము. అప్పుడు బుద్ధి లేక బుద్ధి గడ్డి తిని వాడికి ఓటేసి సర్వనాశనం అయిపోయినాం మేము. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఏమైనా చేస్తాడా? వాడు మారడు. ఇంకా ఇంతకంటే ఏమైనా ఆత్మహత్య చేసుకొని సస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉండేదిమ్మా? ఇప్పుడు వాళ్ళ కొడుకు పరిపాలన ఏ విధంగా ఉంది? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బాగానే ఉన్నది. వాడి కొడుకు ఉన్నాడు కదా, స్వార్థపరుడు అన్నమాట. వాళ్ళ నాన్నలాగా వీడు చేయట్లేదు ఏది, ఏ పని అయినా సరే ప్రతి విషయంలో స్వార్థమే, స్వార్థం తప్ప వేరే మాటే లేదన్నమాట. ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే టీడీపీ వాళ్ళు అని వాడు ఏమైనా తొంగి చూశాడా? మేము టీడీపీకి ఓటేసామని ఎందుకు ఇట్లా మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు? ఆ రోజు ఓట్ల కోసం అడుక్కున్నప్పుడు మేము సరేలే గెలిపించుకుంటే ఏదో ఒక న్యాయం జరుగుద్ది అని చెప్పేసి మేము గెలిపించుకున్నాం కదా, ఎందుకు ఇట్లా మమ్మల్ని టార్చర్ పెట్టి చంపుతున్నాడో మాకు అర్థం కావట్లే. పోయినసారి నువ్వు ఏ పార్టీకి ఓటేసావు? వైసీపీకే వేసాను. ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, సరే బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది, ఈ మద్యపానం తీసేస్తాడు అని చెప్పేసి మేము వాడినే గెలిపించుకున్నాం. గెలిపించుకున్నందుకు మేము ఊరేసుకొని సచ్చే అంత పరిస్థితి తీసుకొస్తున్నాడు. మా ఇళ్లలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మద్యపానం రేట్లు తగ్గించేసేది ఈ పప్పుల మీద వాటి మీద అంతా రేట్లు పెంచేస్తున్నాడు. అప్పుడు సావాలనే బతకాలనే. ఇప్పుడు గతంలో పప్పు రేట్లు ఉప్పు రేట్లు కానివ్వండి ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మహిళగా నువ్వేం చెప్తావు? అంటే ఇంతకుముందు ఒక కిరాణా షాప్కి ఎంత తీసుకుపోతే సరుకులు వచ్చేది, ఇప్పుడు ఎంత తీసుకుపోతే సరుకులు వస్తున్నాయి? ఇంతకుముందు 2000 తీసుకొని పోతే నెల సరుకులు మొత్తం వచ్చేటివి, ఇప్పుడు 5000 తీసుకెళ్ళినా కానీ కొరవే పడుతుంది, కానీ నెల సరుకులు రావట్లేదు. అట్ట పెంచేస్తున్నాడు. మద్యపానం మటుకి తగ్గిస్తున్నాడు, వీటి మీద అంతా రేట్లు పెంచుతున్నారు. అప్పటికి మహిళకి ఏ న్యాయం చేస్తున్నాడు వాడు? అది నాకు కావాలి. మహిళలకి రక్షణ కల్పిస్తున్నాం, దిశ పొలిటిషియన్లు అని రకరకాలుగా యాప్లు అనేవి పెట్టి మహిళలకు రక్షణ కల్పిస్తూ ఉంటారు కదమ్మా, అలాంటప్పుడు మహిళలకు రక్షణ కల్పించడం మీరు ఎలా అంటున్నారు? మహిళకు అవన్నీ ఉత్తమ మాటలు తప్ప వేరే ఏం లేదు. ఎవరికి ఏం న్యాయం చేశాడు వాడు? ఎందుకు అట్లా ప్రచారం చేసుకుంటున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఏం చేయట్లే న్యాయము, ఎక్కడ జరిగింది న్యాయం చెప్పండి. మాకు న్యాయం ఎక్కడ జరిగిందో చెప్పండి. మేము ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నాము, ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఫ్రీ ఏందేందో అంటున్నాడు, అవి ఇస్తే సరిపోతుందా? ఈ ఇదంతా రేట్లు పెంచేసి ఆయిల్ ప్యాకెట్ 200 అలా పెంచేసి సరిపోద్దా? కేజీ బియ్యం రూపాయికి ఇస్తున్నాడు, ఇవంతా పెంచేస్తున్నాడు, ఇవేవిడు వాళ్ళు అబ్బాయిస్తాడా? గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇలా ఉండేదంటమా? లేదు, ఏ సమస్య లేదు. మహిళల కంటే ముందుంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క సమస్యలు కానీ పొదుపు స్టార్ట్ చేసిందే మా గురించి, మహిళల గురించి మా చంద్రబాబు సారే. ఆయనే రావాలని మేము ఇప్పుడు కోరుకుంటున్నాం. వీడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూసాము, మేము సచ్చేలాగా చేస్తున్నాడు వీడు. అంటే చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నాడు, ప్రభుత్వంలో బాగుంది, మేము మహిళలకు రక్షణ కల్పించారన్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేయలేదు మీరు? వీడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనేసి ఆ రోజు బతుకులు ఆడుకున్నాడు కదా, సరే చూద్దాం అనేసి ఆ రోజు గడ్డి తిన్నట్టుగా చేసాము. బాగా సినిమా చూపిస్తున్నాడు మాకు. ఎందుకన్నా వేసామా, లేకుంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాము? ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నా బాగుండేది వీడికి ఓటేసే బదులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలకి రక్షణ ఉందంటావా లేదంటావమ్మా? లేదు, అస్సలు ఎక్కడికి పోయినా ఏ సమస్య మీదకి పోయినా కానీ మాకు రక్షణ లేదు, అదొక్కటే మాకు తెలుసు. ఇంకా వేరే విషయం అసలు మాకు అర్థమే కావట్లే. వీడి గురించి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా చంపుతున్నాడు మాకు అర్థం కావట్లే. మా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు అమాంతంగా పెరిగిపోయినాయి అంటున్నాం మీరు అంటున్నారు,
వాళ్ళేమో మా మా పరిపాలనలో చాలా బాగుంది, మా పరిపాలన మళ్ళా 30 సంవత్సరాలు కొనసాగుతుంది, మాకు మహిళల రక్షణ, మహిళ ఓట్లు ఎక్కువ అధిక పడతాయంటున్నారు. ఓట్లు ఓట్లు పడ్డాయి కాబట్టి విర్రవీగుతున్నాడు. వేసాం మేము కాదన్నట్లే అట్లా వేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా తప్పు చేశామని ఇప్పుడు బాధపడుతున్నాం. అప్పుడు చేసిన తప్పు 5 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాం. ఇంకా వాడు అసలు రావడం మాకు ఇష్టం లేదు. మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు అమ్మఒడి ఏమన్నా మీకు పడుతుందా? అమ్మఒడి పోయిన సంవత్సరం పడింది, దానికి కాదనట్లేదు. అమ్మఒడి వేశారు, దాని గురించి కాదు వేశారు. ఇప్పుడు ఇంకా పడలేదు. ఏ సమస్య అయినా సరే కరెంటు బిల్లులు కానీ ఇదంతా పెంచేస్తున్నాడు, గ్యాస్ పెంచేస్తున్నాడు. అమ్మఒడి వేసి ఏం లాభం? గ్యాసులు పెంచేస్తుండే, పప్పులు పెంచేస్తుండే, నూనె పెంచేస్తుండే, అన్నీ పెంచేస్తుండ్రి. అమ్మఒడి వేస్తే ఎన్ని రోజులు వస్తాయి? అవి జీవితకాలం వస్తాయా? వాడు వేస్తాడని గ్యారంటీయా? ముద్ర వేసి ఇచ్చాడా? ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే అందరి కష్టాలు తీర్చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చలేదంటారా మీరు? అవును, మాట తప్పాడు వాడు. సమస్య లేదు, అది మటుకు వాస్తవం. చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి. ప్రతి దౌర్జన్యం తప్పితే వేరే ఇదే లేదు. రౌడీ పరిపాలన అయింది ఇప్పుడు. ఎలా అంటున్నారు మీరు రౌడీ పరిపాలన? ఎలా, ఏ విధంగా అంటారు? ఏమి జరిగింది మీకు? అనే ఏం జరిగిందంటే, ప్రతి ఇప్పుడు కరెంటు బిల్లే తీసుకోండి, ఇట్లా సమస్య మాది ఇంత ఎందుకు వచ్చింది అంటే మీరు వాడారు కాబట్టి వచ్చింది అంటున్నారు. అంతకుముందు వాడినయే కదా మా ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడేం మేము కొత్తగా తీసుకోలేదు కదా, అంతే కదా ఉన్నాయి. ఇంతకుముందు కరెంటు బిల్లు ఒకేసారి పెంచేస్తే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా? అమ్మఒడి వేస్తే 5 తెచ్చి వీళ్ళకి కట్టాలా మేము? ఇంకా అమ్మఒడి ఎందుకు వేయాలి అసలు? వేయబాకండి. కరెంటు బిల్లు గతంలో ఎంత వచ్చేదమ్మా, ఇప్పుడు ఎంత వస్తుంది? ఏమేమి ఇంట్లో ఏమి వస్తువులు వాడుతున్నారు అప్పుడు, ఇప్పుడు ఏమి వస్తువులు వాడుతున్నారు? ఫ్యాను, టీవీ, మిక్సీ, ఫ్రిడ్జ్, అదే మా ఇంట్లో ఉండేది. ఇంకేం లేవు, అవే ఇప్పుడు కూడా ఉండేది. గతంలో ఎంత వచ్చేది కరెంటు బిల్లు? గతంలో 350 అట్లా వస్తుంది, ఇప్పుడు 700-800 వస్తుంది. అవే కదా వాడుతున్నాము, అదే మా సమస్య అసలు. గ్యాసు, ఈ కరెంటు బిల్లు పెద్ద సమస్య, ఈ సరుకులు ఒకటి. అది ఇప్పుడు ఉచిత పథకాలు అందరికీ ఉచితంగా అంటే డబ్బులు ఇస్తున్నారు కదమ్మా, టైలర్లు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, రకరకాలుగా ఇస్తున్నారు కదా, అవి మంచిదా మంచిది కాదంటారా? మంచిదంటే మాకేం, మేము అప్లై చేసుకున్నాం, మాకేం రాలేదు. ప్రతి సమస్య మేము అనుభవిస్తున్నాం, ఎదుర్కొంటానే ఉన్నాం, అయినా ఏం మారట్లేదు. మా వరకు వస్తే మటుకు మాకేం న్యాయం జరగలేదు. అది ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఏ పార్టీని ఎన్నుకుంటావు, ఎవరికి ఓటేస్తావు, అంటే ఓటు వేయడానికి కారణాలు ఏంటి? టీడీపీయే రావాలని కోరుకుంటున్నాము, టీడీపీకే నేను ఓటు వేస్తాను. అది పబ్లిక్గా చెప్తున్నాను, టీడీపీయే రావాలి, టీడీపీ రావాలనే కోరుకుంటాను. ఏమని అంటే ఇప్పుడున్న పరిపాలన నీకు నచ్చలేదనా, లేకపోతే ఈ పరిపాలన సరిగా లేదనా, గత ప్రభుత్వం పరిపాలన బాగుందని నువ్వు ఓటేస్తానంటున్నావు? అవును, గత పరిపాలన బాగుందని ఈ ఒక తప్పు చేశాను కదా ఈసారి ఓటేసి వైసీపీకి, ఆ తప్పు మళ్ళీ చేయాలి, చేయదలుచుకోవాలి నేను. అందుకని టీడీపీయే రావాలి అని కోరుకుంటున్నాను. అప్పుడు బాగున్నది టీడీపీ పరిపాలన, బాగున్నది. గ్యాసులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ప్రతి ఒక్కటి తక్కువే ఉన్నది. తక్కువే ఈ మహిళల గురించి కానీ, ఈ పొదుపుల గురించి కానీ, రూపాయి రుణాలు అవి వడ్డీల కింద ఇస్తారు కదా, అవి కానీ మొత్తము కరెక్ట్గా ఉన్నది, పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు మటుకు దొంగల పరిపాలన అంటున్నా, అది ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది మాకు. మా గత ప్రభుత్వంలో మీకు రంజాన్ కానుక అలాంటివి మీకు పండుగలకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలాంటి కానుకలు మీకు అందుతున్నాయంట? అస్సలు లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు మాకు. అది వాడు ఇదే వైసీపీ పార్టీ గెలిచింది కదా, అప్పుడే రంజాన్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది. ఏమి ఎవ్వరికి ఏమి ఇవ్వకుండా చేసేసాడు. ఏమంటే అదేమంటే అప్పుల్లో ఉన్నారు, అది ఇది అనేసి. అప్పుల్లో ఉన్నాడని అంత వైసీపీ వాళ్ళు అట్లాగా గెలిచిన వాళ్ళే అట్లా అంటే, మేము సాధారణంగా కూలి చేసుకుని బతికే వాళ్ళం, మా మీద ఎందుకు ఇట్లాగా ఇంత రేట్లు వేసి మా నెత్తినేసి ఇట్లా చేస్తున్నారు? మేము ఎక్కడి నుంచి తేవాలి? మాకేమైనా ఆస్తులు ఉన్నాయా? మేము కూలి చేసుకోవాలా, బతకాలా? మా మీద ఇట్లా ఈ అంతా పెంచేసి అట్లా చేస్తే, భారం అంతా మా మీద పెడితే మేమేం చేయాలా? బిడ్డలు ఉన్నారు, సాక్కోవాలి, ఏం చేయాలి మేము? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు ప్రభుత్వం తరపున ఏటి ఏమైనా పథకాలు మీకు వచ్చినాయా మీకు ఇప్పటి వరకు? ఏం రాలేదు, మాకేం రాలేదు. అమ్మఒడి పోయిన సంవత్సరం వచ్చింది అంతే, ఇంకా ఇప్పుడు ఇంకేం రాలేదు. ప్రతి విషయంలో మాకు తప్పే జరిగింది వీళ్ళ వల్ల. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి
మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ప్రత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసం ఇప్పుడే చెప్పారు ఇప్పటి నుంచి ఒకవేళ వైసీపీ కార్యకర్తలు కానివ్వండి ఇంకా వేరే పార్టీ నాయకులు కానివ్వండి ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు దండం పెడతాము ఈ తప్పు ఇంకోసారి చెయ్యము ఒకసారి చేసాము తప్పు ఓటు వేసి మీకు వైసీపీ వాళ్ళకి ఇంకా ఈ తప్పు జీవితంలో మామూలుగా కాదు జీవితంలో చేయదలుచుకోలేదు అని చెప్తాను.